హాయ్ ఫ్రెండ్స్, పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాన్ని ఆశించడం ఏమాత్రం సరైంది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నమైన సందర్భంలో పిల్లల కోణం నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. విద్యార్థి అన్నాక చదవాల్సిందే, చదువు కోసం సమయం కేటాయించాల్సిందే, చదువుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలి. చదువుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చదువుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ చదువుకోవచ్చు, చదివినవి కూడా గుర్తుంటాయి. విద్యార్థికి ఉండాల్సిన లక్షణం చదువుకోవడమే కదా. చదువుకోకపోతే విద్యార్థిగా ఎలా ఉంటారు? చదువే ఏ విద్యార్థినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. చదువు అనే దాహాన్ని ఎంత ఎక్కువ తీర్చుకుంటే అంత ఎక్కువగా వారు జీవితంలో విజయాలను అందుకుంటారు. చదువు ఎంత ఉపయోగమో అర్థమైందిగా. కొద్దిమంది విద్యార్థులకు చదువుకోవడం చాలా సులభమైన పనిగా ఉంటుంది, కానీ చాలామంది విద్యార్థులకు చదువుకోవడం పెద్ద కష్టమైన పనిగానే ఉంటుంది. ఇది తెలిసి కూడా కొంతమంది చదువుకోలేకపోతారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలనే కోరుకుంటారు, అయినా సరే ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒక చాప్టర్ మనం చదువుతూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా చదవాలి, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ చాప్టర్లోని ప్రశ్నల్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు వీడియోలో విద్యార్థులు సులభంగా చదువుకోవడం ఎలాగో రెండు టాపిక్స్గా తెలుసుకుందాం. అలాగని ఊరికే ఈ వీడియో చూస్తే సరిపోదు, ఇందులో చెప్పిన విషయాల్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. చదువు మీద ధ్యాస పెట్టినప్పుడే ఈ వీడియోలో చెప్పే విషయాలని ఆచరణలో పెట్టగలరు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇది ఉపయోగం. చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మనసుని కూడా స్థిమితంగా ఉంచుకోగలరు. టాపిక్ 1, డీప్ కాన్సన్ట్రేషన్తో ఉపయోగకరమైన రీతిలో ఎలా చదువుకోవాలి. విద్యార్థులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య చదువు మీద శ్రద్ధ లేకపోవటం. చదువుకునేందుకు కూర్చోగానే కాసేపటికే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. చదువు మీద శ్రద్ధ లేకపోతే ఇక చదివేది ఎలా అర్థమవుతుంది? ఈ కారణంతోనే కొద్దిమంది విద్యార్థులు ఫెయిల్ అవటమో లేకపోతే తక్కువ ర్యాంకు రావడమో జరుగుతుంది. కొద్దిమందికి చదివింది గుర్తుండదు, చదువు మీద మనసు లగ్నం కాకపోవడానికి అనేక కారణాలుంటాయి. నెంబర్ 1, చదువుకునే కంటే ముందు మీరేం తింటున్నారు, ఎలాంటి ఆహారం తింటున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు పుష్టిగా తినేసి చదువు మీద కూర్చుంటే నిద్ర రావటం ఖాయం. అందుకే చదువుకునే కంటే ముందు తినకుండా ఉండాలి, లేదంటే తక్కువ తినాలి. తినే పదార్థాలు కూడా ఎలా ఉండాలంటే నిద్ర రాకుండా ఉండాలి. నెంబర్ 2, మీ పనులన్నీ పూర్తి చేసుకుని చదువు మీద కూర్చున్నప్పుడు మీ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, మీరు కూర్చున్న ప్రాంతం ఎలా ఉందనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే శబ్దాలు వచ్చే చోట, చదువు మీద మనసు పెట్టలేని చోట కూర్చోకూడదు. కాస్త ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో కూర్చొని చదువుకోండి. నెంబర్ 3, మానసిక శారీరక స్థితి కూడా ముఖ్యమైన విషయం. చదువుకోవడానికి మానసిక శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. నెంబర్ 4, చదువుకునే కంటే ముందు మీరేం చేస్తున్నారనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. చదువుకునే కంటే ముందు గంటలు గంటలు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే ఆ తర్వాత చదువుకోవాలనే ఆలోచన కలగదు. చాలామంది గంటలు గంటలు ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. ఇది కూడా చదువు విషయంలో పెద్ద సమస్యగానే ఉంటుంది. ఇలాంటి పనుల్లో టైం గడిపేవారు శ్రద్ధగా చదవలేరు, జీవితంలో అనుకున్నది సాధించలేరు. అంతేకాదు, జీవితంలో భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఒక 10 రోజుల పాటు సోషల్ మీడియాను ఉపయోగించకండి. మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి నష్టమూ లేదు, కానీ మీరు 10 రోజుల పాటు చదువుకోకుండా ఉంటే మాత్రం చాలానే నష్టపోతారు. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో కూరుకుపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు మానసికంగా దృఢంగా లేకపోతే బయట విషయాలు మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. అందుకే ఎప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో మీరే గట్టిగా నిర్ణయించుకునే స్థితిలో ఉండాలి. ఒక విద్యార్థికి 3 విషయాలు ముఖ్యమైనవి. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి దిగులు లేకుండా ఉండాలి, పూర్తి కాన్సన్ట్రేషన్తో చదవాలి. మనసుని బలవంతంగా కంట్రోల్లో ఉంచుకోలేం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత మోటివేట్ చేసినా అది సాధ్యం కాదు. అందుకే మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇలా చేస్తే మీ మనసు పూర్తిగా మీ స్వాధీనంలోకి వస్తుంది, అప్పుడు చదువుకోవడం తేలికవుతుంది. ఎంతసేపు చదువుకున్నా మీకు అలసట అనిపించదు. ఇప్పటి వరకు మనం చూసిన స్వామి వివేకానంద లాంటి మహనీయులు తమ శ్వాస మీదే కంట్రోల్ సాధించారు. శ్వాస మీద కంట్రోల్ వస్తే మనసు మీద కంట్రోల్ వస్తుంది, మనసు మీద కంట్రోల్ వస్తే చేయాల్సిన పనుల మీద కంట్రోల్ వస్తుంది. అందుకోసం ప్రాణాయామం చేయాలి. అనేక రకాల ప్రాణాయామాలు ఉంటాయి, కానీ ఇప్పుడు చాలా తేలికైన ప్రాణాయామం గురించి తెలుసుకోండి. అది చాలా తేలికైంది. ఎక్కువ మంది ఇది చాలా కష్టమైందనే కారణంతోనే చేయకుండా తప్పించుకుంటారు. ప్రాణాయామం ఉదయం ఖాళీ కడుపుతోనే చేయాలి. ఇలా మీకు ఫోటోలో కనిపిస్తున్న ఏదైనా ఒక ఆసనంలో కూర్చోండి. పద్మాసనం అన్నిటికన్నా మంచిది. మీరు ఎక్కువసేపు ఏ ఆసనంలో ఇబ్బంది లేకుండా కూర్చోగలరో ఆ ఆసనమే సరైంది. మీరు వంగిపోయి కూర్చోకూడదు, నిటారుగా కూర్చోవాలి. శరీరం ఒత్తిడికి గురవ్వకూడదు. అలా చేస్తే ఎక్కువసేపు ప్రాణాయామం చేయలేరు. అందుకే రిలాక్స్డ్ మోడ్లోనే కూర్చోవాలి. అలా కూర్చున్నాక కళ్ళు మూసుకోండి.
కావాలంటే మీ దృష్టిని ముక్కు మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. ఇలా చేసినప్పుడు కళ్ళు నొప్పి పడతాయి. ఇది కొంచెం కష్టమైన పని. ఇలా చేయగలిగితే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. కళ్ళు మూసుకొని చేయండి. ఆ తర్వాత మెల్లగా శ్వాసని లోపలి వైపు తీసుకోండి. హడావిడి చేయొద్దు. శ్వాసని ఎక్కువసేపు కంట్రోల్లో ఉంచేందుకు ప్రయత్నించండి. అంతే, నెమ్మదిగా తిరిగి శ్వాసను బయటకు వదలండి. బయటకు వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళుతుంది. మీరు చేయగలిగినన్నిసార్లు ఇలా చేయండి. అయితే ఇలా చేసేటప్పుడు మీ ధ్యాస శ్వాస మీదే ఉండాలి. ఇతర విషయాల మీదకి మనసు వెళ్ళదు. ప్రశాంతంగా ఉంటారు. మీ ఆలోచనలు కూడా మారుతాయి. మంచేదో చెడ్డదో మీరే నిర్ణయించుకోగలుగుతారు. దీని తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. దీని తర్వాత నాడీ శోధన ప్రాణాయామం చేయండి. ఈ ప్రాణాయామం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా చేస్తే మీరు ఒక నార్మల్ స్టూడెంట్గా కాకుండా బెస్ట్ స్టూడెంట్గా ఉంటారు. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, చదువుకునేటప్పుడు ఇతర పనుల గురించి ఆలోచించినంత దృఢత్వము వస్తుంది. గతంలో కన్నా ఎక్కువగా చదువుతారు. టాపిక్ నెంబర్ 2, పర్ఫెక్ట్గా చదవటం ఎలా? ఈ విషయం 90% మంది విద్యార్థులకు తెలియదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు గంటల కొద్దీ చూసే సినిమాలు, సీరియళ్లలోని సన్నివేశం ఎలా గుర్తుంటుంది? టీవీలో, సినిమాల్లో కనిపించే మనుషులు మాట్లాడతారు, పాడతారు, డాన్స్ చేస్తారు. వారి మాట, పాట, నడక అన్నీ వేరువేరుగా ఉంటాయి. వాటిని కేవలం చూడటమే కాదు, అనుభవిస్తాం కూడా. అందుకే మనకు ఆ దృశ్యాలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో చూసే దృశ్యాలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సినిమాల్లో కనిపించే అన్ని పాత్రలకు ఒకటే వాయిస్ వినిపిస్తే మనకి సినిమా నచ్చుతుందా? ఆ సినిమా గుర్తుంటుందా? లేదు కదా. చదువు విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. చదువుకునేటప్పుడు ఎటువంటి శబ్దము వినిపించదు, ఎవరి ముఖము కనిపించదు, వీడియోలు ఉండవు, కేవలం పుస్తకాలు. అందులోని అక్షరాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైన పని. అయితే అక్షరాన్ని గుర్తుంచుకోవడానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను నేర్చుకుంటే చదివిన వాటిని చాలా కాలం పాటు గుర్తుంచుకోవచ్చు. చదవడానికి ఎలాంటి ఫార్ములా ఉంటుంది? ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ తనకంటూ ఒక ఫార్ములా ఫాలో అవుతాడు. అంత కష్టమైనది ఏదీ కాదు, తేలిగ్గానే ఉంటుంది. ఆ ఫార్ములా షార్ట్ ఫామ్ SQ3R. ఎస్ అంటే సర్వే, క్యూ అంటే క్వశ్చన్, మొదటి ఆర్ అంటే రీడ్, రెండో ఆర్ అంటే రిసైట్, మూడు ఆర్ అంటే రివ్యూ. నెంబర్ 1, సర్వే. మీరు ఏం చదవాలనుకుంటున్నారో దాని గురించి సర్వే చేయండి. ఏ చాప్టర్ చదువుతున్నాం, అందులో ఏ ఏ ఫోటోలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు ఉంటాయనే బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవటం ముఖ్యం. ఆ చాప్టర్లో ఏ ఏ హెడ్డింగ్స్ ఉన్నాయి తెలుసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఈ విషయం మీద దృష్టి పెట్టారు. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. వీటి తర్వాత క్రమంగా చదివే విషయాలన్నీ మీకు గుర్తుండిపోతాయి. ఇంత సర్వే చేశాక మీకు విషయాలు చక్కగా గుర్తుండిపోతాయి. నెంబర్ 2, క్వశ్చన్. మీరు చదివిన చాప్టర్లోని హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్నే ప్రశ్నగా మార్చుకోవాలి. లేదంటే చాప్టర్ చివరిలో ఉన్న ప్రశ్నల్ని చదవండి, వాటిని అర్థం చేసుకోండి. అప్పుడు చాప్టర్ చదవటం మొదలు పెట్టగానే ఆన్సర్ మీకు త్వరగానే తెలుస్తుంది. నెంబర్ 3, రీడ్. మీరు పాఠం మొత్తం చదివితేనే ప్రశ్నలకు సమాధానం త్వరగా వెతుకుగలరు, లేదంటే ఇబ్బంది పడతారు. అందుకే పాఠం మొత్తం క్షుణ్ణంగా చదివేందుకు ప్రయత్నించండి. మీరు చదివిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కనిపిస్తే వాటిని అండర్లైన్ చేయండి. ముఖ్యమైన విషయాలు అనుకుంటే వాటిని అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. నెంబర్ 4, రిసైట్. ఒకసారి మొత్తం చదివేశాక పుస్తకాన్ని పక్కకు పెట్టేయండి. చదివిన వాటిని ఒకటికి రెండు సార్లు మననం చేసుకోండి. ఎవరికో చెప్తున్నట్టుగా కూడా మననం చేసుకోవచ్చు. ఒక్కో పేజీలో ఏముందో గుర్తు చేసుకుని మరీ గట్టిగా చదువుకోండి. మధ్యలో మర్చిపోతే పుస్తకం తీసి మళ్ళీ చదవండి. నెంబర్ 5, రివ్యూ. ఒకసారి చాప్టర్ మొత్తం చదువుకున్నాక గుర్తున్న విషయాలతో ఒక నోట్స్ తయారు చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకునే నోట్స్ ఎప్పుడు పుస్తకాలను చూస్తూనే రాసుకోవాలి. మీరు రాసిన నోట్స్ పదే పదే చదువుతూ ఉండండి. అలా చేస్తే మీరు చదివిన విషయాలు మర్చిపోకూడదు.